ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు సార్. మరి ఇంకేంటి? సారీ సార్, తను వసుధర. నువ్వు కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవుతున్నావని ప్రిన్సిపాల్ గారికి కాల్ చేసి చెప్పగానే తను చాలా సంతోషపడిపోయారు. నువ్వు కాలేజీలో ఉంటే లెక్చరర్స్కి ధైర్యంగా ఉంటుంది, కేడీ బ్యాచ్ను అదుపులో పెట్టి కాలేజీని చక్కదిద్దుతావని చెప్పాను. ఇప్పుడు నువ్వేమో వెళ్ళనంటున్నావు. ఏంటి రిషి ఇది? ఏదైనా అయ్యుండొచ్చు సార్, దయచేసి మీరు ఈ ఒక్క విషయంలో నన్ను వదిలిపెట్టండి. మీరేదడిగినా కాదనకుండా చేస్తాను. ఇంకా వేరే ఏదైనా పని చెప్తారా? చెప్పండి, చేస్తాను. అంతేకాని కాలేజ్కి మాత్రం వెళ్ళలేను సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. హాయ్రా. హాయ్, కూర్చో. ఏంట్రా, అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అదేం లేదురా, వసుధార ఫోన్ చేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇన్ని సంవత్సరాల తర్వాత వసుధార నీకు ఫోన్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదురా. ఏదో గట్టి కారణం ఉంటేనే తను నాకు ఫోన్ చేస్తుంటుంది. ఆ కారణమేంటా అని ఆలోచిస్తే రిషి గురించేమో అనిపిస్తుంది. అదేం అయ్యి ఉండదురా, మనం ఇన్ని విధాలుగా ట్రై చేస్తేనే రిషి ఆచూకీ తెలియడం లేదు. అలాంటిది జన్మలో నీకు ఎదురు పడను అని చెప్పిన వసుధరకి ఎలా కనిపిస్తాడ్రా? అలా అయితే తనెందుకు కాల్ చేస్తుంటుంది? బై మిస్టేక్లో నీ నంబర్ టచ్ అయి ఉంటుందేమో. అలా ఉండదురా, వసుధర చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నా మనసు చెప్తుంది వసుధారికి రిషి కనిపించాడేమో అని. ఆ విషయం చెప్పడం కోసమే నా కాల్ చేసిందేమో అని. రిషి అంటే నాకు ప్రాణమని తనకు తెలుసు. రిషి కోసం నేను ఏమైపోతున్నానో అనే బాధ తనని వెంటాడుతూ ఉండుంటుంది. అందుకే నేను తనతో మాట్లాడనని తెలిసి కూడా నాకు కాల్ చేసింది. కానీ విషయం చెప్పడం లేదు, ఏదో దాస్తుంది. ట్రై ఇదిగో, ఈ నెంబర్ నుంచే వసు నాకు కాల్ చేసింది. ఈ నెంబర్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఎవరి ప్రూఫ్స్ మీద ఉందో ఒకసారి కనుక్కోరా. సరేరా, ఈ నెంబర్ లొకేషన్ కనుక్కొని మా ఆఫీసర్స్తో వెళ్ళి రిషి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నేను తెలుసుకుంటాను. అలాంటి పనులేం చేయకు. ఎందుకురా? రిషి కనిపించినా ఇంటికి రాడు, అది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రిషిని ఇంటికి తీసుకురావాలి అంటే ముందు ఏం జరిగింది, రిషిని పంపించేంత కారణం ఏముంది అని తెలియాలి. ఇక్కడ జగతిని ఎన్నిసార్లు అడిగినా మౌనంగా ఉంటుందే తప్ప విషయం చెప్పడం లేదు. కనీసం వసుధారని కలిస్తే అయినా నిజాలు తెలిసే అవకాశం ఉంది. అప్పుడు రిషిని ఈజీగా ఇంటికి తీసుకురావచ్చు. సరేరా మహేంద్ర, నీ ఇష్టం. ప్లీజ్ రా, కొంచెం అర్జెంటుగా కనుక్కో. రే, నువ్వేం టెన్షన్ పడుకో, అన్ని డీటెయిల్స్ కనుక్కొని వెంటనే వస్తాను. ఓకేరా. థ్యాంక్స్ రా. ఎక్కడున్నావు నాన్నా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? నీకే డాడ్ ఒక్కసారి కూడా గుర్తుకు రావడం లేదా? ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి నాన్న నీకోసం. రామ్మ వసుధారా, కమ్. కూర్చోమ్మా. హౌ ఆర్ యు అమ్మా? ఫైన్ సార్. చెప్పమ్మా, ఏంటి ఇలా వచ్చావు?
కాలేజీలో ఏదైనా ప్రాబ్లమా? మళ్ళీ ఎవరైనా ఏడిపిస్తున్నారా? లేదు సార్. మరి ఏం పని మీద వచ్చావు? రిషి సార్ అడ్రస్ కోసం వచ్చాను సార్. రిషియే ఇక్కడ ఉండగా ఇంకా రిషి అడ్రస్ ఎందుకమ్మా? అవునమ్మా, రిషి ఇక్కడే మాతో పాటే ఉంటున్నాడు. నువ్వు తన కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం